సిమిడోస్ సింజంటా కంపెనీ వారి సిమిడోస్. వ్యవసాయం చేసే చాలామంది రైతులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన పురుగుమందు సిమిడోస్. రైతు సోదరులకి నమస్కారం. నేను మీ ఫార్మర్ కే రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలంలో వచ్చే వివిధ రకాల కీటకాలు, తెగుళ్ళు, కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికతను తెలుసుకోవడానికి మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. దీనిని క్లినజోలిన్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడం వల్ల ఎక్కువ కాలం చీడపురుగుల నుండి పంటలకు రక్షణ కల్పిస్తుంది. పంటలను తీవ్రంగా నష్టపరిచి ఏ పురుగు మందులకి కట్టడి కాని నల్ల తామర పురుగుల కోసం ముఖ్యంగా దీనిని తయారు చేశారు అనుకున్న, మరి ఏ ఏ పురుగుల కోసం సిఫారు చేశారో తెలుసుకుందాం. ఈ వీడియోలో సింజంటా కంపెనీ వారి సిమిడోస్ పురుగు మందు గురించిన పూర్తి సమాచారం, అనగా ఇందులో ఉపయోగించిన నూతన రసాయనం, వాడిన లేటెస్ట్ టెక్నాలజీ, పంటలను ఎలా కాపాడుతుంది, ఏ ఏ పంటలలో ఏ ఏ చీడ పురుగుల కోసం సిఫార్సు చేయడం జరిగింది, సిమిడోస్ ఎకరా మోతాదు ఎంత అనే పూర్తి వివరాలు మొదటిసారిగా మీకోసం. అలాగే వీడియో చివరిలో టమాటాలో సిమిడోస్ ఏ ఏ చీడ పురుగుల కోసం స్ప్రే చేశారో తెలుసుకుందాం. సింజంటా వారి సిమిడోస్ని ఐసోసైక్లోసిరమ్ అనే అత్యాధునిక రసాయనాన్ని వాడి తయారు చేయడం జరిగింది. ఈ ఐసోసైక్లోసిరమ్ ఎక్కువ కాలం మొక్కలలో ఉండే లక్షణంని కలిగి దీర్ఘకాలం చీడపురుగుల నాడీ వ్యవస్థపై పనిచేసి పంటలను కాపాడుతుంది. సిమిడోస్ని పత్తి పంటలో వచ్చే పచ్చదోమ, తామర పురుగులు, కాయతొలుచు పురుగులైన లద్దె పురుగు, శనగపచ్చ పురుగుల కోసం, మిరపలో వచ్చే నల్లి, తామర పురుగులు మరియు కాయతొలుచు పురుగుల కోసం, వంకాయలో కాండం మరియు కాయతొలుచు పురుగులు, పచ్చదోమ మరియు నల్లి కోసం, క్యాబేజీలో ఆకు తినే పురుగులు మరియు డిబిఎం అనగా క్యాబేజీ సన్నపురుగు కోసం, అలాగే కంది, వేరుశనగ, సోయాబీన్లో వచ్చే వివిధ రకాల ఆకు తినే మరియు కాయతొలుచు పురుగుల కోసం సిఫార్సు చేయడం జరిగింది. సిమిడోస్ ఎకరా మోతాదు పంటను బట్టి 80 నుండి 240 మిల్లీలీటర్లు. మార్కెట్లో సిమిడోస్ 80 ml, 120 ml, 240 ml ప్యాకింగ్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ వీడియోలో సిమిడోస్ని టమాటోలో వచ్చే రూటా అబ్జల్యూటా అనగా టమాటా సన్నపురుగు, అలాగే బీట్ ఆర్మీవామ్ అనగా పచ్చపురుగు కట్టడి కోసం రైతు స్ప్రే చేయడం జరిగింది. చూద్దాం ఈ పురుగులపై సిమిడోస్ ఎంతవరకు ప్రభావం చూపుతుందో. తర్వాత వచ్చే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.